హై వ్యూస్, వెల్కమ్ టు TV24 స్టూడియో. మీకోసం మరొక ఇంట్రెస్టింగ్ పొలిటికల్ టాపిక్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ విన్నా మూడు రాజధానుల గురించి ప్రస్తావన. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా, అధికార పక్షంలోకి వచ్చిన తర్వాత ఒకలాగా జగన్ మాటలు మారుస్తున్నారంటూ కొంతమంది ప్రజలు ఆయనపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇంకొంతమంది రాజకీయ విశ్లేషకులు అసలు ఈ మూడు రాజధానులు ఎంతవరకు కరెక్ట్ అనే అంశంపై చర్చలు జరుపుతున్నారు. ఇంకొంతమంది ప్రత్యక్ష పార్టీలైతే జగన్మోహన్ రెడ్డికి టైం కూడా సెట్ చేశారు. అయితే దీనిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. మూడు రాజధానుల అంశం తర్వాత కరోనా కారణంతో ప్రజలు మృత్యువాత పడుతున్నారు. ముందు వాళ్ళను పట్టించుకోండి అంటూ ఆయన ప్రభుత్వంపై మండిపడ్డారు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాటలు ఆయన రాజకీయం చూస్తుంటే అటు టీడీపీకి వైసీపీకి దిమ్మ తిరగటం ఖాయంగానే కనిపిస్తుంది. వకీల్ సాబ్ జనసేనాని పవన్ కళ్యాణ్ను అంతా అమాయకుడు అనుకున్నారు. కానీ ఆయన రాజకీయం చూస్తుంటే అలా అనిపించడం లేదు. ఏపీ రాజకీయాలను బాగా వంట పట్టించుకున్నట్టే ఉన్నాడు. రాజధాని వికేంద్రీకరణ, సిఆర్డీఏ రద్దు అంశాలపై పవన్ కళ్యాణ్ గారి మాటలు ఆయన రాజకీయ పరిణితిని తెలియజేస్తున్నాయి. ఇంతకాలం ఆత్మరక్షణ రాజకీయాలు చేస్తూ వచ్చాడు అని అన్నారు పవన్ కళ్యాణ్ని చాలామంది. కానీ ఇప్పుడు ఆయన ప్రత్యర్థి పార్టీలను ఆత్మ మాట్లాడుతుండటం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. రాజకీయం అనేది ఒక క్రీడైతే తనకు బౌన్సర్లు వేయటం వచ్చని, ఎదుటి వాళ్ళని మాటలతో చిక్కుల్లో పడేసే విద్య తెలుసని చెప్పకనే చెప్తున్నారు ఆయన ఎప్పటికప్పుడు. తాజాగా ఆయన తెరపైకి తీసుకొచ్చిన డిమాండ్ అందుకు నిదర్శనం. రాజధాని నిర్మాణం కోసం వేల ఎకరాలను ప్రభుత్వానికి ఇచ్చి రోడ్డుపైకి వచ్చేసిన రైతులకు అండగా నిలబడాలనే దృఢ సంకల్పం ఉంటే టీడీపీ ఎమ్మెల్యేలు, గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలందరూ రాజీనామాలు చేయాలి. అధికార ప్రతిపక్షాలకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, భూములు ఇచ్చిన రైతులపై బాధ్యత ఉన్నా ప్రత్యక్ష పోరాటం మొదలు పెట్టాలి. రైతులకు అన్యాయం చేయటంలో వైసీపీ టీడీపీ రెండు ఒకలాంటివే. నిలదీయాలనుకున్న వారు ఆ పార్టీలను నిలదీయాలి. తప్పు చేసింది పార్టీలైతే జనసేనను ఎలా ప్రశ్నిస్తారు? ఇది వకీల్ సాబ్ పవన్ కళ్యాణ్ గారి తాజా వాదన. పవన్ కళ్యాణ్ గారి వాదన కూడా సమర్థనీయమే. జగన్ సర్కార్ అమరావతి రైతుల్ని నడి రోడ్డుపై పడేసిందని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ గగ్గోలు పెడుతుంది. పవన్ అన్నట్టు రైతులకు అండగా నిలబడాలనే దృఢ సంకల్పం ఉంటే రాజీనామా ఎందుకు చేయరు? రాజధాని రైతుల కోసం ఆమాత్రం చేయరా? మధ్యలో జనసేనను ప్రశ్నించడంలో అర్థమేముంది? ఒకప్పుడు రాజధాని రైతుల్ని చంద్రబాబు ప్రభుత్వం వంచిస్తుందని పవన్ కళ్యాణ్ పదే పదే చెప్పారు కదా. అప్పుడు రైతులు లేదా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకుందా? అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎలా బాధ్యుడవుతాడు? నెమ్మదిగా తనను టార్గెట్ చేస్తున్నారని గ్రహించిన పవన్ కళ్యాణ్ అదును చూసి దిమ్మ తిరిగే డిమాండ్ తెరపైకి తెచ్చారు. పవన్ తాజా డిమాండ్ అటు టీడీపీని, ఇటు వైసీపీని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. మరి దీనిపై అటు టీడీపీ, అటు వైసీపీ ఎలా స్పందిస్తాయో చూడాలి. మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ ఇచ్చేలా షేర్ చేయండి.